జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందన్న? చాలా చాలా అంటే చాలా దారుణం. అయ్యో ఎప్పుడు చూడలేదు ఇంత దారుణం. కానీ రోడ్ల కోసం రోడ్లు అడిగితే 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 ఎప్పటికో వేస్తాడు. ఇప్పటికి ఇంకా అవ్వలేదు, చాలా దుక్కున్నా. ఎప్పటికి ఇప్పుడు ఉన్న రోడ్లు ఎటువంటివి అంటే చెరువులు, చెరువులు ఇంకా అక్కడే వ్యవసాయం కూడా చేసేచ్చు రోడ్ల మీద. అంత దారుణంగా ఉన్నాయి. ఈరోజు పెట్రోల్ ధర అనేది 115 రూపాయల దాకా అయిపోయింది. ఎంత దారుణమా, 175 రూపాయలు ఎక్కడ, 115 రూపాయలు ఎక్కడ. ఎక్కడ అందుతున్నాయండి, ఎక్కడ. అలా అంటారు కానీ అందరికి అందితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది. ఏమి లేవు. ఏంటంటే 100 మందిలో 40% అందుతుందేమో, అంతే. ఏమి లేదు, కష్టం. నష్టం ఎమ్మెల్యే ప్రతి గారు అంటే పైనుంచి రాదని వీళ్ళు ఏం చేస్తారు. ఎవరైనా కానీ కష్టం అండి, ఏదైనా కానీ అడిగితే ఇప్పటికీ వేస్తారంటే ఎక్కడ అవుతుందండి. బంగారం తల్లి గుడి ఉంది, 2 సంవత్సరాల నుంచి కింద మీద పడితే మొన్న మొన్న వేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చెరువులు ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఏమీ లేదు. అభివృద్ధి ఏమైందండి, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు, 7,000 జీతాలు, ముష్టి తిప్పలు పెడుతున్నారు అలా. ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు, ఏ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇసుక ఉంది ఈరోజు, ఇసుక కొనబడే అంటే 10,000 ఇంత దారుణం. 10,000 ఇసుక కొనబడి లారీ వాళ్ళకి ఏం రాదు. కస్టమర్కి ఈరోజు 15,000 అయితే కానీ ఏమీ లేదు. అంత దారుణం ఎక్కడ లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇప్పటికీ ప్రభుత్వానికి ఎంత తేడా అంటే, గత ప్రభుత్వంలో ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 4 రోజులు ఎలా వాళ్ళు తినేవాళ్ళు. ఈరోజు ఒకరోజు పనికి వెళ్ళకపోయినా 4 రోజులు తినకుండా ఉంటున్నారు. అంత దారుణం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ నియోజకవర్గంలో? అతనేంటి, తన సొంత డబ్బులతోటి ఈరోజు ఇంత కష్టపడి చేస్తున్నాడు. అతను ప్రభుత్వంలో వస్తే ఇంకా అతను ఏది ఆశించడం, ఇంకా పెట్టి ప్రభావం తప్ప అతను ఏది ఆశించడం. అది చాలా మంది విమర్శలు చేస్తున్నారు కదా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఇస్తారు, చంద్రబాబు దత్తపుత్రుడు అనేసి అంటున్నారు కదా, మీరేమంటారు? వాళ్ళనే చేసుకోమోనండి. ఇతను కరెక్ట్గా చేసుకొని చేసుకున్నాడు, అతను కుదరలేదు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకో 4 గురితో ఉంటున్నారు, దానికి సంబంధం ఏముంది? ఉందా? ప్యాకేజ్ స్టార్ అంటే ఈరోజు 4 కోట్ల రూపాయల పైన జనసేన సైనికులు వీళ్ళందరూ కూడా వేశారు. ప్యాకేజ్ స్టార్ అంటే 4 లక్షల రూపాయలు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. ప్రతి రైతులకి, రైతు కుటుంబాలకి ప్రతి 1 రూపాయి అందించారు. నెక్స్ట్ ఏప్రో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటా? అందరి మనసులో ఏది ఉంటుందో అందరికీ తెలుసు, అది మేము చెప్పలేము. తెలుసు అది, అంతే. చెప్పలేదంటే అది తెలిసిపోతుంది కదా. 3 రాజధానులు కావాలంటే 1 రాజధాని కావాలంటే ఉన్నది రాజధానినే సరిగ్గా చూడలేము. 3 రాజధానులు చూసి ఏం ఉపకారం? ఉన్నది ఒకటి అభివృద్ధి చేయమనండి, దాని తర్వాత 3 దారిని గురించి ఆలోచించమనండి. చాలండి, నేను అన్నా ముందు దాన్ని సరిగ్గా సక్రంగా చెల్లినాడు. 3 రాజధానుల్లో తెప్పించి ఏం ఉపకారం? ముందు ఒకటి చేసిన తర్వాత దానికోసం ఇంకో 2దో 3దో గురించి ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.